ఎనర్జెటిక్ స్టార్ రామ్ హీరోగా వచ్చి 14 ఏళ్ళైంది. దేవదాస్ సినిమాతో హీరోగా పరిచయమైన రామ్ లాస్ట్ ఇయర్ వచ్చిన ఇస్మా శంకర్ సినిమాతో సత్తా చాటాడు. 14 ఏళ్ల కెరియర్ లో 17 సినిమాలు చేసిన రామ్ కెరియర్ కొత్తలో స్పీడ్ చూసి మరో యువ స్టార్ హీరో అదే జూనియర్ అలాగే పవర్ స్టార్ రేంజ్ కి వెళ్ళిపోతాడని భావించారు. రామ్ పోతినేని తన సినిమాల సెలెక్షన్స్ రూపంలో కెరియర్లో వెనకబడ్డాడు. దేవదాస్ జగడం సినిమాల తర్వాత టాలీవుడ్కి మరో సూపర్ హిట్ హీరో దొరికేశారని అనుకున్నారు. అయితే రామ్ సినిమాలు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో కెరియర్లో వెనక్కి పడ్డాడు. అంతేకాదు యూత్ఫుల్ సినిమాలు చేయాల్సిన టైంలో రామ్ ఫ్యామిలీ సబ్జెక్ట్ ఎంచుకుని తప్పు చేశారు. రెడీ మస్కా లాంటి సినిమాలు రామ్కి హిట్ ఇచ్చాయి కానీ అతన్ని యూత్ ఆడియన్స్కి దూరం చేశాయి. ఇక కొన్నాళ్ళు వరుస ఫ్లాప్లతో ఉన్న రామ్ని నేను శైలజ సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కించాడు కిషోర్ తిరుమల. తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టైల్ యాక్టింగ్ చేసే రామ్ చాలా రోజుల తర్వాత ఇస్మా శంకర్ టోన్తో స్పెషల్ సెన్సేషన్ హిట్ కొట్టాడు. ఇక జూనియర్ పవర్ స్టార్ రేంజ్కు వెళ్లే సత్తా ఉన్నా సరే సినిమాల సెలెక్షన్ రూపం వల్ల కేవలం ఎనర్జెటిక్ స్టార్గానే ఉండిపోయాడు రామ్. ఇక మీదట కథల విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చూస్తున్నాడు రామ్. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న రామ్ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆశిద్దాం. ప్రస్తుతం తమిళ సూపర్ హిట్ మూవీ తాడం రీమేక్లో నటిస్తున్నాడు రామ్. ఈ సినిమాలో రామ్ డ్యూయల్ రోల్లో కనిపించనున్నాడు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.